పూజ్య గురుదేవులకు ప్రణామాలు. సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ఈ సంవత్సరం పొడవునా మనం పూజ్య బాబూజీ మహారాజ్ 125వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ నెల అంటే సెప్టెంబర్లో మన మార్గదర్శి పూజ్య దాజీ గారి జన్మదినోత్సవ భండారా కూడా జరుపుకుంటున్నాం. ఈ రెంటినీ పురస్కరించుకొని మన హార్ట్ఫుల్నెస్ పద్ధతిలోని అత్యంత విశిష్టమైన అంశం ప్రాణాహుతి గురించి వివిధ సమయాలలో దాజీ ప్రచురించిన పుస్తకాలు వ్యాసాలు ఆధారంగా కొన్ని ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. స్థూల శరీరానికి చక్కని ఆహారం, సరైన విశ్రాంతి, వ్యాయామం పోషణనిస్తాయి. మరి సూక్ష్మ శరీరానికి విద్య, విజ్ఞానం, జిజ్ఞాస, పెద్దలతో మాట్లాడటం వంటివి పోషణనిస్తాయి. స్థూల సూక్ష్మ శరీరాలకు కేంద్ర బిందువైన కారణ శరీరానికి అంటే ఆత్మకు పోషణ ఎలా లభిస్తుంది? కేవలం మనిషికి ఐక్యూలు ఈక్యూలు ఉంటే సరిపోతుందా? ఎస్క్యూ అనే ఆధ్యాత్మిక స్థిరత్వం కూడా ఎంతో అవసరం కదా. ఆత్మకు అంటే మన ప్రాణానికి పోషణ ప్రాణాహుతి అనబడే యోగిక ప్రసరణ ద్వారానే లభిస్తుంది అంటారు మన హార్ట్ఫుల్నెస్ గురువర్యులు. ప్రాణాహుతి ప్రసరణ అంటే ఏమిటి? ఆది మూలం నుండి వచ్చే పవిత్ర ఉద్భవమే ప్రాణాహుతి ప్రసరణ. ప్రాణ ఆహుతి అనే రెండు సంస్కృత పదాల నుండి ప్రాణాహుతి వచ్చింది. సంప్రదాయంగా ప్రాణ అంటే జీవశక్తి, ఆహుతి అంటే నివేదన అని అర్థం చేసుకోవచ్చు. ఈ నివేదన ఎవరికి ఇవ్వబడుతుంది? అది మనకే ఇవ్వబడుతుంది. ఆది మూలం మనలో ప్రతి ఒక్కరికి ఈ నివేదనను సమర్పిస్తుంది. కనుక మూలం తన సారాన్ని మనలో ప్రవేశపెట్టే పద్ధతిని ప్రాణాహుతి ప్రసరణ అని మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు ఎలాగైతే ఒక మతానికి పరిమితం కాడో అలాగే ప్రాణాహుతి ప్రసారం కూడా ఏ ఒక్క మార్గానికి చెందింది కాదు అని వివరిస్తూ శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ప్రాణాహుతి ప్రసారం చేయగలిగేవారు, కానీ వారు ఆ విషయం గురించి మాట్లాడలేదని పూజ్య దాజీ తమ హార్ట్ఫుల్నెస్ వే అనే పుస్తకంలో వ్రాశారు. అదేవిధంగా యోగ గ్రంథాలలో ఒకటైన యోగ వాసిష్టంలోనూ, సూఫీయిజం, టిబెటన్ బౌద్ధ పద్ధతులలో కూడా దీని ప్రస్తావనను మనం చూడవచ్చని దాజీ చెప్పారు. అయితే మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల ఇటువంటి ప్రశస్తమైన విధానం సాధారణ సమాజానికి, సామాన్య మానవునికి లభ్యం కాకుండా ఒక రహస్యంగానే ఉండిపోయింది. అటువంటి దానిని మన ఆది గురువులు పరమపూజ్య శ్రీ లాలాజీ మహారాజ్ తిరిగి వాడుకలోనికి, అందరికీ అందుబాటులోనికి తీసుకొచ్చారు. ఆ కారణంగానే అన్ని యోగ పద్ధతులలోనూ హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతికి విశిష్టతను కల్పించేది ఈ ప్రాణాహుతి ప్రసారమే అంటారు చారిజీ మహారాజ్. ప్రాణాహుతిని శక్తి కాని శక్తి అని కూడా వర్ణిస్తారు. దాని గురించి దాజీ చక్కని వివరణ ఇచ్చారు. సాధారణంగా శక్తి ఒక ప్రతిక్రియను, ప్రతిచర్యను సృష్టిస్తుంది, కానీ ప్రభావితం చెయ్యదు. ప్రేమ మాత్రమే ప్రతిచర్య లేకుండా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రాణాహుతికి ప్రభావం ఉంటుంది, కానీ అది ప్రతిచర్యను కలిగించలేదు. అందుచేత ప్రాణాహుతి ద్వారా, ఈ ప్రేమపూరిత శక్తి రహిత శక్తి ద్వారా మనం తిరిగి మూలంతో ఐక్యాన్ని పొందగలుగుతున్నాం. యోగాకు అసలైన నిర్వచనం అదే. ప్రాణాహుతి అనబడే ఈ శక్తి కాని శక్తి స్వచ్ఛమైన పవిత్రమైన హృదయంతో విశ్వశాంతిని ఆకాంక్షించే సజీవ గురువర్యుల ద్వారా అభ్యాసులపై ప్రవహిస్తుంది. మూలంతో సమశ్రుతిలో ఉన్న వ్యక్తి మాత్రమే
దీన్ని సాధకుల హృదయంలోనికి ప్రసారం చేయగలుగుతారు. అందుకే దీన్ని మనం మన హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిలో అనుభూతి చెందగలుగుతాం. ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేసి అద్భుత ఫలితాలను సిద్ధింపచేయడంలో తోడ్పడుతుంది. మానవునిలో చక్కని పరివర్తన తెచ్చేందుకు దివ్యశక్తిని వినియోగించడమే ఈ ప్రాణాహుతి అని బాబూజీ మహారాజ్ చెప్పారు. ఈ విషయాన్ని దాజీ పతంజలి యోగ సూత్రాలలోని 2వ మెట్టు నియమను వివరిస్తూ లాలాజీ దాన్ని ఉత్తమ గుణాలను చొప్పించడంగా నిర్వచించారని, సరిగ్గా దాన్నే మనం ప్రాణాహుతితో సాధిస్తామని చెప్పారు. పూజ్య గురుదేవులు ప్రత్యక్షంగా కానీ తన పరోక్షంలో రిసెప్టర్ల ద్వారా కానీ అభ్యాసీ చిత్త వృత్తులను క్రమబద్ధీకరించి నిమ్న ప్రవృత్తులను బలహీనపరచి అతని హృదయంలో దివ్య బీజాలను నాటడమే కాక అవి పరిపుష్టి చెందేలా సంరక్షిస్తారు కూడా. అందుకే ఇదంతా అభ్యాసీకి తెలియకుండానే జరిగిపోతుంది. హార్ట్ఫుల్నెస్ సాధనా పద్ధతులను క్రమం తప్పక పాటిస్తూ పురోగమించే సాధకుడు ఈ విషయాన్ని చాలా తొందరలోనే అవగతం చేసుకుంటాడు. ఆధ్యాత్మిక యాత్ర అనే అనంతం వైపు చేసే ప్రయాణం ప్రాణాహుతి ద్వారా గురుదేవులు ప్రసాదించే ఆధ్యాత్మిక ఆహారం వల్ల వేగవంతమవుతుంది. అయితే ప్రాణాహుతిని గ్రహించాలంటే దాన్ని ప్రసారం చేసే గురువర్యులను మనం ప్రేమతో అంగీకరించడం అనేది ఎంతో ముఖ్యం. ఒక వైద్యుడిని విశ్వసించినప్పుడు ఆయన వైద్య విధానం రోగిపై పనిచేయదు అన్న విషయం భౌతిక స్థాయిలో సైతం నిరూపణ అయ్యింది కదా. ఆధ్యాత్మికతలో విశ్వాస విధేయతలే పర్వతాలను సైతం కదిలిస్తాయని అంటారు. మనం ప్రేమించకుండా ఆ ప్రేమమూర్తి నుండి ప్రేమను పొందాలంటే ఎలా? హృదయంలోనికి ప్రసారమయ్యే ఈ ప్రాణాహుతి మనం నేరుగా అనుభూతి చెందలేకపోవచ్చు, కానీ దాని ప్రభావాన్ని మాత్రం అనుభూతి చెందగలం. ధ్యాన సమయంలో లేదా ధ్యానానంతరం అభ్యాసీ సూక్ష్మగ్రాహ్యతను బట్టి దీన్ని అనుభూతి చెందగలడు. పూజ్య దాజీ ప్రతి విషయాన్ని, ఆధ్యాత్మికతను సైతం శాస్త్రీయ దృక్పథంతోనే గమనించమంటారు. చూడండి, ప్రాణాహుతి ప్రసారం గురించి నేను చెప్పినదంతా నమ్మమని ప్రజలను నేను కోరుకోవడం లేదు. దాని సారం మాటలకు అందనిది. మేధోపరంగా ప్రాణాహుతిని అర్థం చేసుకోవడం అంటే మేధోపరంగా ఇంతకుముందు చూడని ఒక పండు రుచిని అర్థం చేసుకున్నట్లే. అటువంటి పండుని తినని వారికి దాని రుచి మాటల్లో చెప్పడం ఎలా సాధ్యం? కనుక ఒక శాస్త్రీయమైన దృక్పథంతో దీన్ని మీ అంతటా మీరు పరీక్షించుకొని చూడమని నేను సూచిస్తున్నాను. ఆ విధంగా మీకు మీరే ప్రయత్నించి మీ స్వంత నిర్ధారణకు రండి అన్నారు దాజీ. చివరగా, మనం మాస్టర్ నుండి మొదటిసారి ఆ ప్రాణాహుతిని అందుకున్న రోజు మన జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైనట్లుగా భావించవచ్చు. కాలక్రమేణా ఈ ప్రాణశక్తి మనకు భండారాలలో వారిని ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్లో కానీ దర్శించినప్పుడు, ప్రిసెప్టర్ సహాయంతో సిట్టింగులు తీసుకున్నప్పుడు, హార్ట్ఫుల్నెస్ సాహిత్యాన్ని చదివేటప్పుడు, అసలు ఏమీ చెయ్యకుండా హృదయంలో వారి దివ్యత్వాన్ని అనుభూతి చెందేటప్పుడు సైతం అది అలా నిరంతరాయంగా అందడం మనం గ్రహించగలుగుతాం. తద్వారా మనం భరించగలిగినంత మేరకు మనలోని చైతన్యం మెరుగుపడుతుంది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికాభిలాషులైన సోదరీ సోదరులందరికీ దాజీ ఇచ్చిన పిలుపును చూద్దాం. అన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాలు కలిసిపోయి అందరూ ఈ ప్రాణాహుతి ప్రసారం యొక్క లబ్ధిని పొందాలన్నదే నా స్వప్నం. ఈ ప్రాణాహుతి ప్రసారం ఉన్నది మొత్తం మానవాళి కోసం. మీరు మీ మతాలను కానీ మీ ఆధ్యాత్మిక ఆచారాలను కానీ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మీది ఏ మతమైనా ఏ సంస్కృతి అయినా ప్రాణాహుతి ప్రసారంతో ధ్యానం చేయవచ్చు. ప్రాణాహుతి ప్రసారం మీ విశ్వాసాలను మరింత వృద్ధి చేస్తుంది. చూడండి, విశ్వాసం అనేది మన అనుభవాల యొక్క ప్రతిఫలం మీద ఏర్పడింది. ఆ అనుభవాలను కలిగించేది
ప్రాణాహుతి ప్రసారం. మార్పు అనేది క్రమానుగతంగా రావాలి, కానీ హఠాత్తుగా అకస్మాత్తుగా రాకూడదని, అలా వచ్చే ఆ మార్పుని మనమే భరించలేమని సరదాగా వ్యాఖ్యానిస్తారు పూజ్య దాజీ. చైతన్యంలో సంభవించే పరిణామం వల్ల ఆలోచన అనుభూతిగా రూపొందుతుంది, వివేకం అంతర్దృష్టిగా మార్పు చెందుతుంది, అహం పూర్తిగా సూక్ష్మీకరించబడి వ్యక్తులు అత్యంత వినమ్రత గలవారిగా తయారవుతారు. ఇలా మనం హృదయ మార్గదర్శకత్వానికి, ఆధ్యాత్మిక పురోగతికి ప్రాణాహుతి ప్రసరణ ద్వారా గురుదేవులు చేసే సహాయం అనంతం. ఇటువంటి అద్భుత సంస్థలో సభ్యులమైనందుకు మనం కూడా మనవంతు సహాయం మన మాస్టర్కు అందించాలని, విశ్వశాంతికై వారు చేసే కృషిలో మనము హృదయపూర్వకంగా పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.